హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రిచ్ పక్షిలో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఇది పౌరన్లాగా సౌండ్ చేస్తుంది. ఆస్ట్రిచ్ మిగతా పక్షుల్లాగా ఎగరలేదు. దీని రెక్కలు చాలా బలహీనంగా ఉంటాయి, కానీ ఆస్ట్రిచ్కి బలమైన కాళ్ళు ఉంటాయి. ఆస్ట్రిచ్ భూమి మీద ఉన్న అన్ని పక్షుల్లోకెల్లా చాలా పెద్దది మరియు బలమైంది. ఇది ప్రతి గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. దాదాపు 9 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 150 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఆస్ట్రిచ్ని దగ్గర నుంచి చూస్తే డైనోసార్కి చెందిన స్పీసీస్ లాగా అనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఈ పక్షి ఏషియాలో నివసించేది. ఇండియాలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఆస్ట్రిచ్ యొక్క అస్థి పంజరాలు దొరికాయి. ఈ ఫోసిల్స్ని పరిశీలిస్తే ఆస్ట్రిచ్ ఇండియా నుంచి దాదాపు 25,000 సంవత్సరాల ముందే ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇండియా నుండి ఇవి అంతరించిపోవడానికి గల కారణం ఏంటి? వాతావరణ మార్పుల వల్ల ఆస్ట్రిచ్ జాతి అంతరించిపోయి ఉండొచ్చు. ఆఫ్రికాలో ఉన్న ఎడారి ప్రాంతంలో ఆస్ట్రిచ్ ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ఆస్ట్రిచ్ చాలా బలమైనవి కాబట్టి క్రూర మృగాలు వీటిని వేటాడటం అంత సింపుల్ ఏమీ కాదు. రివర్స్లో వాటి మీద ఆస్ట్రిచే అటాక్ చేస్తుంది. ఈ వీడియోలో ఆస్ట్రిచ్ కేవలం హైనాడుని ఎలా తరుముతోందో మీరు చూడండి. ఆస్ట్రిచ్ తలుచుకుంటే ఒకే దెబ్బకి వైల్డ్ డాగ్ని చంపేయగలదు. ఒక్కసారి ఈ పక్షి కాళ్ళని చూడండి. ఈ కాళ్ళు చూడ్డానికి చాలా బలంగా ఉన్నాయి కదా. అంతేకాదు, ఆస్ట్రిచ్ కాలి గోళ్ళు 4 ఇంచుల వరకు పొడవుంటాయి. ఆస్ట్రిచ్ కాలితో ఒక్క కిక్కు కొడితే ఆ ఫోర్స్ 2000 PSIకి సమానమవుతుంది. అంటే ఒకే దెబ్బకి కేవలం హైనాడు ఎముకల్ని ముక్కలు చేయగలదు. సాధారణ పరిస్థితుల్లో ఆస్ట్రిచ్ అటాకింగ్ అయి ఉండదు, నార్మల్గా శాంతంగానే ఉంటుంది. కానీ తన ఇలాకాలోకి ఎవరైనా వస్తే ఆస్ట్రిచ్ అస్సలు సహించదు. కేవలం కాళ్లతోనే కాదు, తన పదునైన ముక్కుతో కూడా దాడి చేసి మనిషి ప్రాణాన్ని తీయగలదు. ఆస్ట్రిచ్ వేడి మరియు క్లిష్టమైన పరిస్థితుల్లో జీవించే సామర్థ్యం కలిగి ఉంటుంది. సహారా ఎడారి లాంటి ప్లేసెస్లో చాలా బాగా జీవించగలుగుతుంది. ఆస్ట్రిచ్ నీళ్లు తక్కువగా తాగటం వల్ల ఎడారి ప్రదేశాల్లో చాలా సింపుల్గా జీవించగలుగుతుంది. కానీ ఆస్ట్రిచ్ చిన్నగా ఉన్నప్పుడు ఇది చాలా ఎక్కువగా నీళ్లు తాగుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక పెద్ద ఆస్ట్రిచ్ నీళ్లు తాగడానికి రివర్ దగ్గరకు వచ్చింది. తన పిల్లల్ని, ఇంకో ఆస్ట్రిచ్ని నీటి నుంచి దూరంగా ఉంచింది. ఎందుకంటే నీటిలో ఏమైనా ప్రమాదం ఉందేమో అని ముందుగా తల్లి ఆస్ట్రిచ్ చెక్ చేస్తుంది. అందువల్లే భర్త మరియు పిల్లలు దూరంగా ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాయి. రివర్ దగ్గర అంతా సరిగ్గా ఉంటే ఆస్ట్రిచ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి రివర్ దగ్గరికి వెళ్తుంది. ఈ పిల్లలు మొదటిసారి నీళ్లు తాగడానికి వచ్చాయి. ఇవి గుడ్ల నుంచి బయటకు వచ్చి దాదాపు 1 నెలే అవుతుంది. కేవలం 2 రోజుల నుండే తమ తల్లిదండ్రులతో కలిసి తిరుగుతూ ఉన్నాయి. ఆస్ట్రిచ్ గుడ్డు మిగతా పక్షుల గుడ్ల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆస్ట్రిచ్ గుడ్డు బరువు దాదాపు 1.5 కేజీల వరకు ఉంటుంది. కోడి గుడ్డు కంటే ఆస్ట్రిచ్ గుడ్డు దాదాపు 24 రెట్లు పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రిచ్ కోడి కంటే దాదాపు 50 రెట్లు భారీగా ఉంటుంది కనుక. అందుకే ఆస్ట్రిచ్ పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల దగ్గర చాలా చిన్నగా కనిపిస్తాయి. ఈ పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడవాలి. ఎందుకంటే అడవిలో ఎన్నో మృగాలు ఉంటాయి. ఈ మృగాలు పెద్ద ఆస్ట్రిచ్ని ఏమీ చేయవు, కానీ పిల్లలు కనిపిస్తే మాత్రం అస్సలు వదలవు. వెంటనే నోటితో పట్టుకుని తల్లి ఆస్ట్రిచ్కు దొరకకుండా పారిపోతాయి. ఆస్ట్రిచ్ పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటాయి. ఎందుకంటే వీటి శరీరం చిన్నగా ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ నీటిని తాగలేవు. అదే పెద్ద ఆస్ట్రిచ్ అయితే ఒకేసారి 3 నుంచి 5 లీటర్ల నీళ్ళని తాగుతాయి. ఆ తర్వాత చాలా రోజుల వరకు నీళ్లు దొరకకపోయినా ఇవి జీవించగలుగుతాయి. పెద్ద ఆస్ట్రిచ్ 2 వారాల వరకు నీళ్లు తాగకపోయినా జీవించగలుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవి ఆహారంలో ఉండే తేమతోనే సరిపెట్టుకుంటాయి. ఆస్ట్రిచ్లు చిన్న చిన్న మొక్కల్ని, పురుగుల్ని మరియు ఒక్కోసారి పాముల్ని కూడా తింటూ ఉంటాయి. ఆస్ట్రిచ్లకి ఉండే పొడవైన కాళ్ళు మరియు మెడ వేటాడడానికే కాదు, ఎడారిలో జీవించడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. వాటికున్న పొడవైన మెడ వల్ల ఎడారిలో చాలా దూరం వరకు చూడగలుగుతాయి. అలాగే పొడవైన కాళ్ళు ఎడారిలో ఉన్న ఇసుక వేడి నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుతాయి. ఆఫ్రికాలో ముఖ్యంగా 2 రకాల ఆస్ట్రిచ్ జాతులు ఉంటాయి. అవేంటంటే, 1 కామన్ ఆఫ్రికన్ ఆస్ట్రిచ్ మరియు 2 సొమాలియన్ ఆస్ట్రిచ్. ఈ 2 జాతుల్లో కూడా కేవలం రంగు మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సొమాలియన్ ఆస్ట్రిచ్ ఆఫ్రికాలో ఉత్తర భాగంలో నివసిస్తూ ఉంటుంది. అలాగే కామన్ ఆస్ట్రిచ్ ఆఫ్రికాలో తూర్పు మరియు దక్షిణ భాగంలో నివసిస్తూ ఉంటుంది. ఈ 2 జాతులు కూడా వాటి ఇలాకాలో చాలా కమాండింగ్గా ఉంటాయి. వాటి ఇలాకాకి ఎవరైనా వస్తే అస్సలు వదిలిపెట్టవు. ఈ వీడియో చూడండి. ఇద్దరు ప్రొఫెషనల్ సైక్లిస్టులు తమ ప్లేస్లోకి వచ్చారని వెంటబడుతోంది. సైక్లిస్టు భయంతో వేగంగా సైకిల్ తొక్కుతున్నారు. అయినా ఆస్ట్రిచ్ పట్టు వదలకుండా వెంట పడుతూనే ఉంది. ఆస్ట్రిచ్ తప్ప ఇంకో ఒక్క జంతువు మాత్రమే దీని వేగాన్ని అందుకోగలదు. అదే చీటా. చీటా భూమి మీద ఉన్న అన్ని జంతువుల్లో అత్యంత వేగవంతమైన జంతువు. అందుకే చీటా తరచుగా ఆస్ట్రిచ్లను వేటాడుతూ ఉంటుంది.
సింగిల్గా ఆస్ట్రిచ్ని వేటాడటం చీతాకి కొంచెం కష్టమైన పని అని చెప్పాలి. అందుకే చీటాలు గుంపులుగా ఆస్ట్రిచ్ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఒక తల్లి చీటా మరియు రెండు యంగ్ చీటాలు ఆస్ట్రిచ్ని వేటాడుతూ ఉన్నాయి. ఆస్ట్రిచ్ని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. మూడు ఒకేసారి దాడి చేయడంతో ఆస్ట్రిచ్ నేల కూడింది. ఆస్ట్రిచ్ నేల కొడితే దాన్ని చంపడం చీటాలకి ఇంకా సింపుల్. ఎందుకంటే ఆస్ట్రిచ్ పొడవైన మెడని చీటా చాలా ఈజీగా పట్టేస్తుంది. అప్పుడప్పుడు సింహాలు కూడా ఆస్ట్రిచ్లను వేటాడుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఇలాంటి జంతువులన్నీ ఎదురుగా కాకుండా దొంగచాటుగా ఆస్ట్రిచ్ మీద దాడి చేస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ఒక సింహం దొంగచాటుగా ఒక ఆస్ట్రిచ్ మీద దాడి చేసింది. ఒకవేళ సింహం దాడిని ఆస్ట్రిచ్ పసిగడితే క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయి తప్పించుకుంటుంది. ఒక్కోసారి ఆస్ట్రిచ్లు వాటి తలల్ని ఇసుకలో పెట్టి తమని ఎవరూ చూడట్లేదు అనుకుంటాయి. ఆస్ట్రిచ్ గాలిలో ఎగరలేదు కాబట్టి నేల మీద గుంటలాగా తవి ఉండడానికి గూడును రెడీ చేసుకుంటుంది. తన గుడ్లను కూడా గూడ్లోనే దాచి ఉంచుతుంది. వేరే జంతువుల నుంచి గుడ్లను కాపాడుకోవడానికి ఇలా చేస్తుంది. ఈ గుడ్లు దాదాపు 45 రోజుల తర్వాత పొదిగి పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రాసెస్లో గుడ్లకి వేడి సరిగ్గా తగలడానికి గుడ్లను అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఇలా చేస్తున్నప్పుడే ఆస్ట్రిచ్ తన తలని కిందకి పెట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ప్రమాదం అని తెలిస్తే ఆస్ట్రిచ్లు ఎక్కువగా వాటి కాళ్ళకి పనిచెప్తాయి. చాలా రేర్ కేసెస్లోనే తిరిగి అటాక్ చేస్తాయి. ఒకనొక సమయంలో ఆఫ్రికాలో ఆస్ట్రిచ్ కార్స్ కూడా ఉండేవి. వీటిని మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఆస్ట్రిచ్లు 50 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో కంటిన్యూస్గా ఒక గంట సమయం వరకు పరిగెడతాయి. ఒక రోజులో 300 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలవు. ఆస్ట్రిచ్ని గుర్రాలతో కంపేర్ చేస్తే గుర్రాలు రోజులో 50 కిలోమీటర్ల దూరాన్ని ట్రావెల్ చేసి ఆగిపోతాయి. అందుకే ఆఫ్రికాలో ఆస్ట్రిచ్ కార్స్ని రాజులకి సందేశాలు పంపించడానికి ఉపయోగించేవారు. కానీ ఆస్ట్రిచ్లు గుర్రమంతా తెలివైనవి కావు. దీని కళ్ళు పెద్దగా ఉండటం వల్ల బ్రెయిన్ చిన్నగా ఉంటుంది. అందుకే ఈ పక్షిని ట్రైన్ చేయడం చాలా కష్టం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.